సూర్యాపేట జిల్లా కోదాడ 30వ వార్డ్ పట్టణ ప్రగతిలో భాగంగా వార్డ్ కౌన్సిలర్ పెండం వెంకటేశ్వర్లు వార్డ్ యూత్ కమిటీ సభ్యులతో కలిసి వీధి దీపాల నిర్వహణకు పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ రంగాచారి, డిస్టిక్ స్పెషల్ ఆఫీసర్ ఇందిర, కమిటీ సభ్యులు ఆలేటి చిన్న సత్యనారాయణ, చలిగంటి వెంకట్, ఉల్లెందుల సీను, తంగెళ్ల సురేష్, ఉల్లెందుల శైలజ, ఉల్లెందుల రమణమ్మ, తాడేపల్లి సంధ్య తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో 30 వార్డు నుంచి ఈరోజు మార్నింగ్ చెత్త డ్రైనేజ్ కాలను శుభ్రం చేయడానికి మా వార్డు కమిటీ సభ్యులు మరియు నేను అధికారులు అందరం పాల్పంచుకోవడం అయింది. రాత్రి కూడా మేము మా వార్డులో విచింగ్ చేసి రాత్రి నిద్ర కార్యక్రమం కూడా పూర్తి చేసినాం. మళ్ళీ మార్నింగ్ పొద్దున్నే లేచి ఇక్కడ కామాడీలతో ఈరోజు కాలువని శుభ్రపరచడం, బజార్లను క్లీనింగ్ చేయడం జరుగుతుంది. ఇదేవిధంగా మళ్ళీ కంటిన్యూషన్గా మేము ప్రతిరోజు కూడా కలెక్టర్ ఆదేశాల మేరకు, మా శాసనసభ్యులు బుల్లమల్ల యాదవ్ గారి ఆదేశాల మేరకు మేము తప్పకుండా ఈ కార్యక్రమాన్ని, మాకు ఇచ్చిన 10 రోజుల ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి మా వార్డుని పరిశుభ్రంగా ఉంచామని హామీస్తూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. వార్డుని ఉదయం పూట పరిశీలించి రాత్రి నిద్రపోయాలని అధికారులు, వార్డులో ఉన్న ప్రముఖులు కూడా అందరు కూడా ఈ మనకున్న 75 మంది కమిటీ సభ్యులను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ప్రతిరోజు కూడా మనం నిత్యం ఈ 8 రోజులు ఉంది, ఈరోజు తోటి 2 రోజులు అయితే ఈ 8 రోజులు కూడా ఉదయం 6 నుంచి మనం సాయంత్రం 5 వరకు కూడా మనం ప్రతి బజార్లో ఉన్న సమస్యల్ని, చెత్త ప్లాస్టిక్ నిషేధం గురించి, చెత్తని పరిశుభ్రాలు ఇవన్నిటిని కూడా మనం గుర్తించుకుంటూ మనకున్న మృతాలని, డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడెక్కడ దెబ్బతిన్నది వాటిని, కొత్త డ్రైనేజీల్ని, స్ట్రీట్ లైట్లు ఎక్కడ లేకపోతే అక్కడ కొత్తగా అదనంగా పోల్స్ కూడా ఉన్న వాటికి కూడా మనం అధికారులకు చూపించడం జరిగింది. నిన్న ఇవాళ పూర్తి సేవల్ని మనం చూపించిన సమస్యల్ని వాళ్ళ మన మున్సిపల్ కమిషనర్ దృష్టికి, వాళ్ళకున్న అధికారుల దృష్టికి కూడా తీసుకుపోయి మనం 30 వార్డు కూడా చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు మన అధికారి ఇంద్రగా గారిని మాట్లాడవలసిందే చెప్తాను. ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఇల్లుని ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటామో అలా మనం అంతా మన వార్డును కూడా పరిశుభ్రంగా ఉంచుకొని కాలువలు కానీ చెత్త కానీ ఎక్కడ బయటపడేయకోకుండా రోజు తడి చెత్త పొడి చెత్త కోసం ఆటోలు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో ఉన్న చెత్తనంతా, వేస్టేజ్నంతా తీసి ప్లాస్టిక్ని నివారించాలని ప్రత్యేకంగా దాని కొరకై కలెక్టర్ గారు కూడా ఆర్డర్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ప్లాస్టిక్ అనేది ఏదన్నా ఉంటే మీరు అందరు కూడా ఉదయం పూట వచ్చే ఆటోకి తప్పకుండా ఇవ్వాలని మనవి. 30వ వార్డు పట్టణ ప్రగతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వార్డు ఇన్ఛార్జి రంగాచారి గారు, రమీల గారు, వార్డు కౌన్సిలరు పెండ వెంకటేశ్వర్లు గారు అధ్యక్షతన వార్డు నుంచి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కేసీఆర్ గారు పల్లెలు పట్టణాలు అభివృద్ధి చెందాలని చెప్పి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శవంతమైన రాష్ట్రంగా పరిశుభ్రతలో ముందుండాలనే ఆశయంతో ఒక మున్సిపల్ చట్టంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. దాన్ని మున్సిపల్ శాఖ మాధ్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దాన్ని ఆచరణ చేస్తూ అన్ని వార్డులకు కూడా మున్సిపాలిటీలలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని 10 రోజులు, నెలకు ఒక 10 రోజులు తీసుకొని ఆ కార్యక్రమంలో ఉన్న వార్డులో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, వార్డులో ఉన్నటువంటి యొక్క వార్డు సమస్యలు, చెత్త సమస్యల్ని 1x1గా ఒక్కొక్కటి తయారు చేయాలని చెప్పి ఆలోచనలో భాగంగా వారు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారు. దానిలో భాగంగా ఈరోజు కోదాడులో మరి మన కౌన్సిలర్ గారు అధ్యక్షతన పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా వారు ఏకాభిప్రాయానికి రావాలనే ఆలోచనతో వారు పెట్టారు. అట్లనే పెట్టి వార్డులో కూడా నిద్ర చేసి అసలు ఈ సమస్యలు ఏందనేది అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలనే ఆలోచనతో వార్డుని అభివృద్ధి చేయాలనే కార్యక్రమంతో ప్రగతి కార్యక్రమము మనకి 24వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. మనము కూడా ప్రతి మన 38వ వార్డు అందరము కూడా షేర్ చేసుకుంటూ తిరగడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో భాగంగా ప్రతి మెంబర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మనందరం కలిసికట్టుగా పనిచేస్తే చాలా అభివృద్ధి ఉంటుంది. మాకు వీడియో కాన్ఫరెన్స్ కూడా కలెక్టర్ గారు నిన్న అదే మాట చెప్పడం జరిగింది, ఈరోజు కూడా అదే మాట చెప్పడం జరిగింది. ఎక్కువ మంది సభ్యులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసుకొని కోఆర్డినేషన్ తోటి వర్క్ చేసుకోండి, ఎక్కడెక్కడ ఎటువంటి డిఫెక్ట్స్ ఉన్నా కానీ దాన్ని ఐడెంటిఫై చేసుకొని వాటిని సాల్వ్ చేసుకునే
దశగా చేసుకుంటూ పోండి అని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి నిన్న కూడా చాలామంది దీని ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవడం జరిగింది. ఇంకా ఎక్కువ మంది పంచుకుంటే మనం ఏంటంటే మన కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి మీ అందరికీ నేను కోరేది ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి మీ యొక్క భాగస్వామ్యాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగనే మనం ఏంటంటే ప్రతి మార్నింగు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే తడి చెత్త పొడి చెత్తని తీసుకెళ్తున్నారో దాంతోపాటు మా ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి వేస్టేజ్ను కూడా ఎటువంటి వేస్టేజ్ అనేది ఇంట్లో లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అలాగనే రోడ్లు కూడా శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ పట్టణ ప్రగతిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనందరం కలిసికట్టుగా దీన్ని కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రతి మెంబరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి సభ్యుడు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీనిని యొక్క అభివృద్ధిని చేసుకోవాలని శుభ్రం చేసుకోవాలని కోరుకుంటూ ఈ కలెక్టర్ గారి అభిప్రాయం కూడా అదే కాబట్టి మనం దాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను.